Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP సేవలకు వ్యూహకర్త రాబెన్ శర్మ గుడ్ బై. తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ఉన్నారా లేదా? ఉంటే ఆయనను ఎందుకు ముందు పెట్టడం లేదు? గత ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన రాబిన్ శర్మను వ్యూహకర్తగా నియమించుకున్నారన్న వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికలలో గెలవాలంటే వ్యూహకర్త అవసరం కూడా ఉందని చంద్రబాబు భావించారు. అందుకే రాబిన్ శర్మ సహకారం తీసుకున్నారంటున్నారు. రాబిన్ శర్మను తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక వరకు ఎన్నికల వ్యూహకర్తగానే కొనసాగారంటున్నారు. అయితే ఇటీవల ఆయనను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. రాబిన్ శర్మ ఎత్తుగడలు వ్యూహాలు తమకు పనికిరావని చంద్రబాబు భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. వైసీపీ నియమించిన వాలంటీర్ల తరహాలోనే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ప్రతి 50 మందికి ఒక కార్యకర్తను నియమించాలని భావించారు. కానీ చంద్రబాబు భావించినట్లు అది క్షేత్రస్థాయిలో సాధ్యపడలేదు. అధికార పార్టీకి ఎదురొడ్డి నిలబడడానికి ముందుకు రాకపోవడంతో చంద్రబాబు వ్యూహం ఫలించలేదు. ఇక ఆలయాలపై దాడుల విషయంలోనూ తమను రాంగ్ ట్రాక్ పట్టించారన్న అభిప్రాయాన్ని చంద్రబాబు తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. రామతీర్థం నేరుగా తనను వెళ్లాలని రాబిన్ శర్మ చెప్పడం, ఆ తర్వాత ఘటనలు కూడా చంద్రబాబుకు మనస్తాపానికి గురిచేశాయంటున్నారు. తాను మాత్రం దీంతో రాబిన్ శర్మను పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే ఆయనతో చేసుకునే ఒప్పందాన్ని చంద్రబాబు రద్దు చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన వ్యూహాలతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలు వైసీపీకి పనిచేసినా తాను మాత్రం సొంత వ్యూహాలతోనే ముందుకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకే రాబిన్ శర్మకు చంద్రబాబు గుడ్ బై చెప్పేశారంటున్నారు.